మీ అననదాన్ని గురించి మీరు మాట్లాడి సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. రైతులు పనులు కట్టలేదని నేను అన్నానా? ఎక్కడన్నానండి? మేము మాట్లాడింది ఏంటి? రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము, ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది. ఇది మేము నాలుగు గోడల మధ్యనో గడీల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి రాళ్ళకి లేకపోతే భూములు ఎక్వైర్ చేసినటువంటి వాళ్ళకి కాలువలు పోయిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ వంటి వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికి ఇచ్చారు, అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట, వాళ్ళ స్వేదం, వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సీతక్క గారు అడిగారు ఇందా చెప్పినట్టుగా మేము ఎస్ పోడు భూములకు గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తున్నా. అరే 10 ఏళ్ళు అసలు మీరు పోడు భూములు పట్టాలు ఇవ్వలేదు, మీరు అరిసి అలసిపోయారు. ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు పోడు భూములు చేసుకునే వాళ్ళంతా అడవిలోకి వచ్చి వాళ్ళు పంట పండించుకుంటామంటే పోలీసులు పంపించి ఆడబిడ్డలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి గిరిజనులు కొట్టినటువంటి ప్రభుత్వం మీది మీరు ఇంకా పోడు భూముల గురించి మాట్లాడతారా? ఎట్లా అండి మీరు ఉన్న విషయం ఇవాళ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు, ఆ డిమాండ్స్ ఏంటో మాట్లాడి ముగించండి. సబ్జెక్ట్ అంతా వదిలిపెట్టి ఎటెటో పోయి చెప్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్ అధ్యక్ష, వారి నియోజకవర్గం ముదిగొండలోనే 6 లక్షల 6 ఆరుగురిని పొట్టున పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష. మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా? మీ నియోజకవర్గంలోనే 6 రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 9.5 సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద 14.5 లక్షల కోట్లని వితరణ చేసినాయి. ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే, ట్యాక్స్ కట్టిందా లేదా అనలే. ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా రెండో పంటకు వాళ్ళకి నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం, బరాబరిగా ఇచ్చినామని చెప్తున్నాం. అందులో అనేక ఎస్సీ రైతులు కానీ ఎస్టీ రైతులు కానీ బీద రైతులు కానీ ఉన్నారు, వారు కూడా దాని మీద వైట్ పేపర్ పెట్టండి. ఈ యొక్క రుణమాఫీ మీద నేను మీ అందరికి కూడా వీరు చెప్పిండ్రు, మొదటిసారి 16 వేల కోట్లు ఇచ్చినాం, రెండోసారి 18 వేల కోట్లు ఇచ్చినాం, 19 వేల కోట్లకు 12 వేల కోట్లు ఇచ్చినాం, 28 వేల కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి రుణమాఫీ మీద పెట్టింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎవరు పెట్టలే. వారు చెప్పారు 40 మినిట్స్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. మీరు 40 మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూని అయినా బట్ అయిన తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. జస్ట్ క్లోజ్ చేయండి. రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఎట్లా ఉందంటే అధ్యక్ష అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారు రుణమాఫీ ఎంత ఉందంటే వారు చెప్పారు 41 వేల కోట్ల దానికి వస్తుందని మొత్తం కూడా ప్రెస్ లీక్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 31 వేల కోట్లకు అయిపోయిందని చెప్పారు, బడ్జెట్ లో 25 వేల కోట్లు అని చెప్పారు. ఎట్లుందంటే వీళ్ళది పంచపాండవులు ఎంతమందని చెప్పిన అడిగినట్లయితే మంచం కోలవలే ముచ్చటగా ఇద్దరని ఒక అంకె వేసినట్టు ఉంది అధ్యక్ష. వీళ్ళది ఏముందని అంటే ఇవాళ 31 వేల కోట్లు కాదు దరిదాపుగా 40 వేల కోట్ల పైన రుణమాఫీ ఉన్నది. దానికి ఎందుకంటే అధ్యక్ష అనేక మీరే అన్ని రుణమాఫీ చేసినాము ఇన్ని విడతలు కానీ గొప్పగా చెప్పారు, మరి 40 వేల కోట్లు ఎట్లా మిగిలినాయి? మేము వచ్చినాక అయిందా? మీరు నిన్న అంటే ఈ 10 నెలలనే అయిందా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు కూడా మీరు కరెక్ట్ గా చూసుకొని మాట్లాడాలి. రుణమాఫీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అంటే వీళ్ళందరూ కూడా మేము చాలా మంది ఒక 100 తీసుకొచ్చిన అధ్యక్ష. కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్త, ఇద్దరు కొడుకు, ఇద్దరు కోడళ్ళు ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం ఉన్నట్లయితే మిగతా 6 కూడా రావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష
అధ్యక్ష మీరు మీరు ఏదైతే జీవో ఇచ్చిందో జీవోలు రేషన్ కార్డు ప్రకారమే చేస్తా అన్నారు. పిఎం కిసాన్ యొక్క నిబంధనలు పెట్టింది, పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి మోడీ గారు ఏం చేసిందంటే 13 కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి, 13 కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి 11 కోట్లతో స్టార్ట్ చేసి ఇలా 3 కోట్ల మందికి మాత్రమే పిఎం కిసాన్ ఇస్తున్నారు. కాబట్టి పిఎం కిసాన్ నిబంధనలు కానీ, రేషన్ కార్డు కానీ, ఉద్యోగి కానీ, లేకపోతే వీటన్నిటి మీద రావడం వల్ల వీళ్ళందరికీ కూడా చాలా మందికి రావలే. అధ్యక్ష ఇవన్నింటిని కూడా మీరు దయచేసి సరిచేసి ఏదైతే మీరు చెప్పినరో దాని చెప్పిన ప్రకారం రైతులు చేస్తే ఎందుకు రాదని చెప్పేసి అంటే పాస్బుక్ లేదని చెప్పేసి పహానీల మీద కూడా మనం ఇస్తుంటాం అధ్యక్ష. కాబట్టి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఎవరికైతే మీరు చెప్పినారు ఏకకాలంలో రుణమాఫీ బాగుంటుంది. రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ ఇచ్చాము, మీరు కంక్లూడ్ చేయకుండా ఎలా చెప్పండి? మీరు వారికన్నా ముందు మాట్లాడిన సభ్యులు కూడా చూశారు 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలేదు. క్లోజ్ చేయండి, కొంచెం క్లోజ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష మేము అడిగేది ఏదైతే ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ దరిదాపుగా 40,000 కోట్ల సంబంధించిన రుణమాఫీ ఉన్నది, దాన్ని ఏదో అరకొరగా చేసినట్టు కాకుండా దాని మొత్తం కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళకి, రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి డిసెంబర్ 9 తర్వాత ఎవరైతే వాళ్ళు మళ్ళీ మీరు ఏమని చెప్తున్నారంటే డిసెంబర్ 9 తర్వాత దీనికి అందరూ మిత్తి వసూలు చేస్తున్నారు. మిత్తి వసూలు చేయకుండా రేషన్ కార్డు చూడకుండా పాస్బుక్ మాత్రమే చూసి ఉద్యోగం అని, ఐటీ జాబ్ అని రకరకాల నిబంధనలు పెట్టారు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఆంక్షలు నిబంధనలు పెట్టి కటింగ్లు చేయకండి, ప్రోత్సాహం చేయండి. మీరు ఏదైతే వాళ్ళని చెప్పినరో 2 లక్షలు ఏకకాలంలో చేస్తానని చెప్పారు, అట్టరుగా ఫెయిల్ అయినరు. మొత్తం కూడా భారతదేశంలోనే అతిపెద్ద రైతులకు చేసిన మోసం ఇది, అతిపెద్ద మోసం ఇది. కాబట్టి అధ్యక్ష అధ్యక్ష ఒక పంట కాలం ముందు మొదటి సంవత్సరంలోనే మల్లా గారు ప్లీజ్ ప్లీజ్ కొంచెం మీరు చెప్పారు, నేను నిన్న మీరు చెప్పినాటికన్నిటికీ కూడా సమాధానం ఉంది. దయచేసి తెల్ల కార్డు కుటుంబం యొక్క నిర్ధారణ పాస్బుక్లతోటే చేస్తాము. గత 5 సంవత్సరాల్లో ఏదైతే 12 నుంచి 9, 12, 23 వరకు 5 సంవత్సరాల్లో అంతకుముందు జరిగినటువంటి రుణమాఫీ కూడా 5 సంవత్సరాలు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో అందరి లెక్కలు అడిగాం అధ్యక్ష. అడిగిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల నుంచి మాకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం, ఆ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తామని చెప్పాం. పాస్బుక్ కుటుంబ నిర్ధారణ కోసమే, పాస్బుక్ లేనటువంటి వ్యక్తుల దగ్గర కూడా కుటుంబాల దగ్గరికి మా అధికారులు వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఒకేసారి అంటే ఈ పంట కాలంలోనే చేస్తామని చెప్పాము, 15 రోజుల్లోనే 2 టర్ములు చేశాము, ఇంకొక 15 రోజుల్లోనే మీ ముందే మిగతాయి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం అన్న మాటకి నిలబడి ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. అప్పు తీసుకున్నటువంటి, పంట రుణం తీసుకున్నటువంటి కుటుంబం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. దయచేసి గౌరవ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం టైం మెయింటైన్ చేయండి. మీరు అయ్యా మీరే చెప్పింది, మీరు చెప్పినట్టు నిజంగా చేసినట్లయితే మంచిగానే జరుగుతుంది. దాని ప్రకారం ఎంతమంది రైతులు ఉన్నారు, 8,000 కోట్లు అయితే డిసెంబర్ 9 తర్వాత జరిగిందా? డిసెంబర్ 9 వరకు మీరు చేస్తామన్నారు, డిసెంబర్ 9 తర్వాత ఇప్పటి వరకు అయినట్లయితే దాని మీద మిత్తి వసూలు చేస్తున్నారు, వడ్డీ వసూలు చేస్తున్నారు. దాన్ని వడ్డీని కానీ అది కానీ వసూలు చేయకుండా దాన్ని కూడా ఖచ్చితంగా మీరే మాఫీ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతున్నా. అయితే అధ్యక్ష చివరికి జనగామ సంబంధించిన 2 విషయాలు మాకు కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష
ఇవాళ జనగామలో దరిదాపుగా 1,60,000 ఎకరాలకు ఇవాళ మనం నాటేస్తాం అధ్యక్ష. ఇవాళ 60-70,000 ఎకరాలకు కూడా రాలే. మనకు రెండు విధాలుగా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మా ఐలనే చెప్పిండు దాన్ని మొత్తం కూడా తపాస్పల్లి నుంచి తీసుకోవాలని. తపాస్పల్లి కానీ, లద్నూరు కానీ, కనపైనగూడెం కానీ, లేకపోతే మొత్తం అక్కడ ఉన్న గండిరామారం కానీ మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. నీళ్ళేమో గోదావరిలో విపరీతంగా పోతున్నాయి. దయచేసి మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు లేరు కాబట్టి, ఖచ్చితంగా మా యొక్క చెరువులు, మా యొక్క రిజర్వాయర్లు ఎప్పటిలాగా నింపి